హాయ్ హలో ఫ్రెండ్స్, ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే జగనన్న విద్య అండ్ వసతి దీవెన కోసం అయితే రిలీజ్ కావడం జరిగింది. దానికి సంబంధించి మీకు అయితే ఈ వీడియో చేస్తున్నాను. ఇంతవరకు కూడా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న అన్ని నోటిఫికేషన్స్ బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే ఎప్పటికప్పుడు ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీకు వస్తూ ఉంటుంది. ఓకే, లెట్ మీ బిగిన్ దిస్ వీడియో. సో ఆల్రెడీ నేను చెప్పాను లాస్ట్ వీడియోలో జేవీడీకి సంబంధించి 2023కి సంబంధించిన అప్డేట్ ఏంటి అనేది. మనకి మార్చి 7th రోజున అయితే ఫీజు రీఎంబర్స్మెంట్ పడుతుంది జేవీడీ జగనన్న విద్యా దీవెన, అండ్ అలానే అప్రాక్స్ మార్చ్ 15th ఆ టైంకి మనకి 22nd ఆ టైంకి వసతి దీవెన కూడా క్రెడిట్ అవుతుంది అని చెప్పాను. ఇప్పుడు మళ్ళీ రివైజ్ చేశారు, డేట్స్ అనేవి మారిపోయినాయి, కొత్త అకాడమిక్ డేట్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఈరోజే మనకి ఏపీ సీఎం అండ్ అలానే క్యాబినెట్ సంథింగ్ మీటింగ్ అయితే జరిగింది, ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్కి సంబంధించి మీటింగ్ అనేది. అందులో ఏం చెప్పారంటే జగనన్న విద్యా దీవెన ఏదైతే కంప్లీట్ ఫీజు రీఎంబర్స్మెంట్ ఉందో ఏ స్టూడెంట్స్కైనా, డిప్లొమా, ఐటీఐ, బీటెక్ డిగ్రీ అందరికి స్టూడెంట్స్కి కూడా March 18, 2023 రోజు అయితే అకౌంట్స్లోకి క్రెడిట్ చేస్తారని చెప్తున్నారు. March 18th రోజున, సో March 7th నుంచి March 18th అయితే పోస్ట్పోన్ చేయడం జరిగింది. అండ్ అలానే ఏదైతే ఈ వసతి దీవెన జగనన్న వసతి దీవెన అయితే ఉందో, ముందుగా చెప్పిన డేట్ March 22nd సమ అరౌండ్ ఆ డేట్ నుండి మనకి March 31st అయితే పోస్ట్పోన్ చేశారు. సో March 31st జగనన్న వసతి దీవెన, సో ఇన్స్టాల్మెంట్ డబ్బులు అయితే పడతాయి. సో అకార్డింగ్ టు ఈరోజు రిలీజ్ చేసిన క్యాలెండర్ ప్రకారం ఇది డేట్స్, ఇంకా మ్యాక్సిమం ఇదే డేట్స్లో పడవచ్చు. ఇప్పటికే ఆల్మోస్ట్ 3-4 times పోస్ట్పోన్ అయిపోయిన తర్వాత వచ్చిన డేట్లు ఇవన్నీ. సో ఎంతకన్నా పోస్ట్పోన్ చేస్తారని నేనైతే అనుకోవడం లేదు. ఇంకేమైనా అప్డేట్ వస్తే, లైక్ మళ్ళీ ఏమైనా మార్చితే, అలాంటి కండిషన్స్ ఏమైనా వస్తే ఐ విల్ అప్డేట్ యూ ఎవ్రీథింగ్ హియర్. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.